తిరుమల శ్రీవారి గురించి ఎవ్వరికీ తెలియని నమ్మలేని నిజాలు. శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే మనకి కూడా స్పష్టంగా తెలుస్తుంది. మూడవ రహస్యం, శ్రీవారికి నిజమైన జుట్టు. వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు. ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది. భక్తితో సమర్పించిన తన తల నీలాలను స్వీకరించాలని కోరుతుంది కూడా. ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించుకునేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచే భక్తులు వారి కోరికలు తీరగానే ఆ తరువాత వచ్చి స్వామివారికి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది. నాల్గవ రహస్యం, విగ్రహం వెనుక సముద్ర ఘోష. శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు. తిరుమలలో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని ఒక రహస్య గ్రామం ఉంది. తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకుని వస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవడం విశేషం. ఇక్కడి ప్రజలు కూడా వింత నియమనిష్టలతో ఉంటారు. గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకుని వెళ్తారు.